ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆహార కొరత కారణంగా అక్కడి ప్రజలు కలుపు మొక్కలను తినాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా పెరిగే మాలో అనే మొక్కలను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. తమకు మరో గత్యంతరం లేకుండా పోయిందని వాపోతున్నారు. యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడంతో తినడానికి తిండి దొరకక గాజా పౌరులు కలుపు మొక్కల్ని తింటున్నారు. కఠినమైన పొడి నేలలో స్వేచ్ఛగా పెరిగే మాలో అనే మొక్కను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. ఆ మొక్కకు ఔషధ గుణాలు ఉన్నాయని గాజా పౌరులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలోకి తగినంతగా సహాయక సామాగ్రి రావటం లేదు. వేరే గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సిన పరిస్థితి గాజా పౌరులకు తలెత్తింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఉత్తర గాజా ఎటుచూసినా శిథిలాలమయంగా కనిపిస్తోంది. నీరు, ఆహారం, ఔషధాల కొరత అక్కడ నెలకొంది. యుద్ద ట్యాంకులకు ఎదురుగా ఉన్న తాము మరో గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు వాటినే తినిపిస్తున్నట్లు తెలిపారు. గాజాలోని 23 లక్షల మంది జనాభాలో 80% మంది యుద్దం కారణంగా తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది. ఈజిప్టుతో సరిహద్దు కలిగి ఉన్న రఫా నగరంలో ఏకంగా 14 లక్షల మంది తలదాచుకుంటున్నారు.